సో తర్వాత మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే షో దట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈస్ ఈక్వల్ టు జెడ్ క్యూబ్ ఈస్ అనలిటిక్ ఇన్ ది ఎంటైర్ జెడ్ ప్లేన్ అనేసి అన్నాను అనమాట. అగైన్ సో ఒక ఫంక్షన్ అనలిటిక్ అని మనం ప్రూవ్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఒక ఈక్వేషన్ తెలుసు అనమాట. ఏంటి ఆ ఈక్వేషన్? అనలిటిక్ అని ప్రూవ్ చేయాలంటే ఒక ఫంక్షన్ అనలిటిక్, సారీ యా వన్ సెకండ్, ఒక ఫంక్షన్ అనలిటిక్ అని ప్రూవ్ చేయాలంటే మనకు పురవాల్సిన కండిషన్ ఏంటంటే యుఎక్స్ అనేది వివైకి ఈక్వల్ అవ్వాలి, అండ్ ఆల్సో యువై అనేది మైనస్ విఎక్స్కి ఈక్వల్ అవ్వాలి. ఓకే లైక్ చూడండి ఇప్పుడు, సో గివెన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూబ్, అయితే వి నో దట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వి నో దట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సిన్స్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, సో జెడ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో దేర్ ఫోర్ మనం ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్లా రాసుకోవచ్చు? నేను ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్, ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్. సో ఎలా ఉంది నాకు ఇది? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కదా, సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది మనకి రెండు రకాలుగా రాసుకోవచ్చు. చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, లేదా ఏ క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab² ప్లస్ బి క్యూబ్. ఏదైనా రాసుకోవచ్చు, నేను సెకండ్ రాస్తాను చూడండి. సో ఆ ఫార్మాట్లో మనం ఎక్స్ ప్లస్ ఐవైని ఎక్స్పాండ్ చేసుకుందాం. అప్పుడేమొస్తుంది నాకు? ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 × x² ఇంటూ ఐవై ప్లస్ 3 × x ఇంటూ ఐవై హోల్ స్క్వేర్ ప్లస్ బి క్యూబ్, అంటే ఐవై హోల్ క్యూబ్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది నాకు? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఐ ఒకటే కదా ఉంది మనకి, సో ఐ ముందు రాసుకోండి. ఐ ఇంటూ 3x² వై ప్లస్, ఇక్కడ i² y² కానీ ఐ స్క్వేర్ అంటే మనకి -1 కదా, చూడండి ఇక్కడే. సో అది నేను నీట్గా రాస్తాను, నెక్స్ట్ ఎప్లో రాస్తాను. చూడండి, 3x × i² y² ప్లస్ i³ y³. సో అయితే మనకి ఆల్రెడీ తెలుసు, ఓకే సో ఇదంతా కూడా మనకు రఫ్ వర్క్. ఐ స్క్వేర్ అంటే ఎంత మనకి? -1 అని తెలుసు. ఐ క్యూబ్ అంటే i² × i రాసుకోవచ్చు కదా, సో i² వాల్యూ ఎంత? -1 × i, అంటే -i. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు నేను? ఎక్స్ క్యూబ్ ప్లస్ ఈ i² అంటే -1 కదా, సో అప్పుడు నాకు మైనస్ ముందర వచ్చేసి ఏమొస్తుంది నాకు? అది కూడా -3xy². సో అక్కడ మనకి i అనే వాల్యూ ఉండదు ఇంకా, సో అది కూడా మనకి రియల్ పార్ట్ అయిపోతుంది. ఇదంతా కూడా మనకి రియల్ పార్ట్. ఇంకా i × 3x² y, ఐ క్యూబ్ అంటే -i, కాబట్టి -i × y³. సో ఇక్కడ i కామన్ తీసుకున్నాను అనుకోండి, చూడండి, ఎక్స్ క్యూబ్ -3xy² ప్లస్ i కామన్ తీసుకుంటే 3x² y మైనస్ వై క్యూబ్, 3x² y మైనస్ వై క్యూబ్. సో ఇది మనకి ఎఫ్ ఆఫ్ జెడ్, ఇది మనకి ఎఫ్ ఆఫ్ జెడ్. సో దీని ఏమంటామంటే మనం రియల్ పార్ట్ అనుకుంటాం, దీని ఏమంటామంటే ఇమాజినరీ పార్ట్ అనుకుంటాం. ఇదేమో రియల్ పార్ట్, ఇదేమో ఇమాజినరీ పార్ట్. సో ఫస్ట్ రియల్ పార్ట్ ఏమనుకోవాలి? మనం యూ అనుకోవాలి. ఓకే రాస్తుంది ఉన్నది, లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy² ఇది యూ. లేకపోతే వి అనేది ఏం రాసుకోవచ్చు నేను? 3x² y - y³, 3x² y - y³, 3x² y - y³. ఇదేమో యూ, ఇదేమో వి. అయితే యూఎక్స్ కనుక్కుంటాం, అంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అది మనకి ఏమవుతుంది నాకు? యూఎక్స్. ఎక్స్ క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది నాకు? 3x² ఎక్స్ క్యూబ్ చేస్తే 3x² మైనస్ ఎక్స్ చేస్తే 1, ఇంకా 3y² రెండు మల్టిప్లైయింగ్ కాన్స్టెంట్స్ కాబట్టి ఎట్లా రాసుకోవచ్చు నేను? 3y² రాసుకోవచ్చు. అదేవిధంగా యువై విత్ రెస్పెక్ట్ టు వైతో మనము డెరివేట్ చేద్దాం. సో ఎక్స్ చేస్తే ఏమొస్తుంది నాకు? 0 మైనస్ 3 × x × y² చేస్తే ఏమొస్తుంది నాకు? 2y, అంటే -6xy. తర్వాత వి, విని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు? 3 × x² చేస్తే 2x,
y multiply in constant got y atle vastundi adhe vidhanga vy with respect to y to chesthe 3x square into y in chesthe 1 no, minus y cube in chesthe 3y square so answer is 3x square minus 3y square so idi ux vx uy vy so ippudu manaku chuddam chudandi क्वेश्चन मन चूस यूएक्स यूएक्स दे ईक्वल अव्वाल मन की मन फार्मूला यूएक्स इज ईक्वल वीवाई की ईक्वल अव्वाली वीवाई यूएक्स इज ईक्वल टू वीवाई इधे वीवाई थ्री एक्स स्क्वायर माइनस थ्री वाई स्क्वायर थ्री एक्स स्क्वायर माइनस थ्री वाई स्क्वायर रूम ईक्वल का लास्ट पॉइंट देयरफॉर यूएक्स इज ईक्वल टू वीवाई एंड यूवाई vx जस्ट माइनस तो इक्वल अवाल माइनस तो इक्वल अवाल सो uy माइनस सिक्स एक्स वाई अंड vx थ्री टू सिक्स एक्स वाई सरपिंदा लेदा सो माइनस तेरा एग्जाक्टली सरपोदी uy इज ईक्वल टू माइनस vx अंटे अवे रेंडु इक्वल अवाली माइनस सिंबल उंडाले एक्स्ट्रा उंडाले अंते सो देयरफॉर गिवन फंक्शन f ऑफ z इज एनालिटिक गिवन फंक्शन f ऑफ z इज एनालिटिक अनि मनं कंसीडर चेसुकोवच्चु अन्नमाट राइट इंका सो देयरफॉर f ऑफ z इज एनालिटिक f ऑफ z इज एनालिटिक सो ई क्वेश्चन मैं डेरिवेटिव कनुक्कोमनि चेप्पलेदु काबट्टि शो दट जेड क्यूब इज एनालिटिक अन्नाडु यस इट इज एनालिटिक अनि मनं प्रूव चेयोच्चु अन्नमाट राइट ई विधंगा मनं चेसुकोवालन्नमाट ओके सो नेक्स्ट क्वेश्चन कि वेल्दां वन सेकंड सो इदि कूडा चाला ईजी अन्नमाट चाला ईजी क्वेश्चन इदि कूडा चूडंडि एफ ऑफ जेड इज ईक्वल टू एक्स प्लस एवै प्लस ई इंटू bx plus cy कंप्लीट मन की इदेमो रियल पार्ट इदेमो इमेजिनरी पार्ट सेपरेट चेसाडु सो नो प्रॉब्लम इदेमो रियल पार्ट इदेमो इमेजिनरी पार्ट सो रियल पार्ट यू अनुकुंटाम सो यू इज ईक्वल टू x plus ay v इज ईक्वल टू bx plus cy u u ని విత్ రెస్పెక్ట్ x డెరివేట్ చేసుకుంటాం సో ux అప్పుడు ఏమొస్తుంది x ని చేస్తే 1 వస్తుంది विथ रेस्पेक्ट टू एक्स एक्स तो मन को वै ये रेणू कांस्टेंट असल एक्स टर्म लेको जीरो अदे विधा वै विथ रेस्पेक्ट वै तो एक्स जीरो ए इंटू वै इंटू वन अटे ए नैक्स्ट अदे विधा विएक्स सो बी इंटू वन नैक्स्ट इंकोट जीरो वि वै वे सी वो सी इंटू वन अटे सी ओके इप्ड यूएक्स एंत मन की वन ओके यूएक्स मन की वन यूएक्स इज ईक्वल टू वीवाई अव्वाली मन इंटेंशन एनालिटिक क्वेश्चन क्वेश्चन मन की एनालिटिक अच्छे मन एबीसी कांस्टेंट्स फाइंड द कांस्टेंट्स एबीसी फाइंड द कांस्टेंट्स ए कम बी कम सी इफ द फंक्शन इज एनालिटिक फंक्शन एनालिटिक ऑटोमेटिक मन का इक्वेशन सैटिस्फाई अवाली सो इन चूँ यूएक्स इज ईक्वल वीवाई रासम राइट तरवा ux is equal to vy rasukune istam and uy is equal to minus vx avali uy is equal to minus vx avali ux entu ostundi manaki 1 is equal to vy entu ostundi naku c kabatti c value entu ostundi naku 1 vachestunda ledha c value 1 and uy is equal to a that is equal to minus vx ante entha b so a is equal to minus b a is equal to minus b right okay so idi manaki oka conclusion anamata सो यस सो मन की ए वाल्यू बी वाल्यू कनुकुने अवकाश लेकिन ए इज ईक्वल टू माइनस बी अंत वैसे सी वाल्यू इज ईक्वल टू वन यस इतना सो ऐस सिंपल ऐस दैट एनालिटिक मैं प्रूव चेयमना एनालिटिक क्वेश्चन कनुक्कोमन्ना ऐ मीन कांस्टेंट्स कनुक्कोमन्नानु चेप्पा लेदु मन की एनालिटिक प्रूव चेसे तर्वात डेरिवेटिव कनुक्कोमन्ना कूडा मन की ई विधंगा मनं चेसुकोवच्चु अन्नमाट ओके राइट थैंक यू